అసలు మాకు ఏమొక సంక్షేమ పథకం అందజేయట్లేదండి. ఇప్పుడు మాకు మాస్టర్లు వచ్చి మీకు చేయొద్దన్నారమ్మని తట్టుకుపోతున్నారు. ఇప్పుడు మీకు ఉద్యోగ ముఖ్యమని పిల్లల భవిష్యత్ ముఖ్యమని సంక్షేమ పథకాలతోనే అందరూ బతుకుతున్నారు చక్కగా. మీరు ఈ ఉద్యోగాలు ఎందుకు మీకు నెలకు అప్పుడు నెలలో వేస్తారో లేదో తెలియదు. ఆరు నెలలకు ఒకసారి అందుకుంటాం. భర్తలకేమో బీమా ఉండదు, పిల్లలకేమో అమ్మఒడి ఉండదు, ఇళ్ళ స్థలాలు లేకుండా చేసేస్తున్నారు. ఎన్నాళ్ళు ఉద్యోగం చేస్తే మేము ఇళ్ళ స్థలాలు సంపాదించుకోగలమండి? అసలు మాకు ఇది జగన్ గారు ఈ 10,000 ఎందుకు చేశారో మాకు అర్థం కావట్లేదు. మేము ఆయన అడగకుండానే ఇచ్చాడు, మహన్బాబుడు అడగకుండానే ఇచ్చాడు. ఇంకా మమ్మల్ని ఎక్కడో ఎత్తేస్తారనుకున్నాం, ఒకేసారి కొమ్మని నరికేశారు. మాకు సంక్షేమ పథకాలు లేక చేయలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో, భర్తల నుంచి అంత టార్చర్ అందిస్తున్నారో అన్ని ఉద్యోగులు తెలుసు. వర్క్ పని చేశారు మీకు 10,000 కదా అని. సంక్షేమ పథకాలు మాత్రం మాకు వర్తింపు చేయకపోతే ఆశాలు అంగన్వాడీలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామండి భవిష్యత్తులో. అసలు ఎట్టి పరిస్థితుల్లోనే మాకు పడకే చేరాలి. ఇది రాష్ట్ర పిలుపమ్మ, ఇది కావాల మొత్తం రాష్ట్ర. మరి జగన్ గారు ఇకైనా గుర్తించి మరి వీళ్ళని లైన్లో తీసుకుని ఈ సంక్షేమ పథకాలన్నీ వర్తింపజేసేటట్టు చూడాలి. కానీ ఏం చేయటం లేదు. ఇప్పుడు కింద ఆలయంలో మనకి ఏదో ఇసుక ప్రకృతి ఫలం అది ఇసుక అంటే అది సమస్య పరిష్కరించలేదు. ఎవరు ఇల్లు కట్టుకుని వాళ్ళు ఆడుకోరు, హౌసింగ్ లోన్స్ లేవు, ఇట్లాంటివన్నీ చేస్తుంటే మొత్తం కేంద్రంలోనేమో మనకు ఉన్నటువంటి ఎవరు మాట్లాడుతున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఆశ యూనియన్ నాయకులైన అందరూ కలిపి వర్కర్స్ అండ్ హెల్పర్స్ మినీ వర్కర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం, ఎందుకంటే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు ఆశలకు కూడా ఎటువంటి సంక్షేమ పథకం వర్తించమని చెప్పేసి ఒక జీవో రిలీజ్ చేసింది. ఇది అంగన్వాడీలకు ఆశాలకు అమ్మఒడి కానీ చేయూత కానీ అలాగే ఇళ్ల స్థలాలు కానీ ఎటువంటి పథకం కూడా మీరు అర్హులు కాదు అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. దీనిపైన నిజంగా మేము ఎంత వర్క్ చేస్తే ఎంత పని చేసినప్పటికీ కూడా మాకు ఎటువంటి గుర్తింపు కూడా మాకు ప్రభుత్వం అందించట్లేదు. ఈ విషయం ప్రభుత్వం గమనించి మా అందరికీ కూడా ఆశలకి అంగన్వాడీలకు కూడా అందరికీ కూడా నిజంగా అందరూ కూడా ఆశలు అంగన్వాడీలు అందరూ కూడా మధ్యతరగతి కుటుంబం వాళ్ళమే, ఎవరు కూడా ఉన్న వాళ్ళం ఏమి కాదు. దయచేసి మా యొక్క విన్నపాన్ని ప్రభుత్వం గుర్తించి మాకు సహకరించవలసింది కోరుతున్నాము. మాకు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపు చేయాలి. ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు పోయినప్పటికీ కూడా అది రేషన్ కార్డ్స్ ఒకవేళ చేస్తే మాలో ఆరోగ్యాలు పాడైపోతే ఎవరికి కూడా ఈరోజు ఇది ఆరోగ్య వర్తించదు. దీని విషయమే కూడా ప్రభుత్వం గమనించి దయచేసి సంక్షేమ పథకాల నుండి మమ్మల్ని మాకందరికీ కూడా సంక్షేమ పనులు వర్తించాలని పత్రికా విలేకరులు కొంచెం మా యొక్క విన్నపాన్ని కూడా గుర్తించి ప్రభుత్వానికి పత్రికల ద్వారా అలాగే ప్రజానేత యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రభుత్వానికి అందజేస్తారని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మామిడి కుదురు మండలం సిఐటి యూనియన్. జిందాబాద్ జిందాబాద్.